नमस्ते एंड वेलकम टू हिट टीवी। दिल्ली सीएम अरविंद केजरीवाल को शॉक तगलिंदी। राउस एवेन्यू कोर्ट ईडी अधिकारुलु कोरिनट्लुगा केजरीवाल को जुडिशियल कस्टडी की अनुमतिंचिंदे। इक दींतो राबोयే 2 వారాల పాటు తిహార్ జైల్లో గడపనున్నారు అరవింద్ కేజ్రీవాల్। ईडी कस्टडी मुगियडंतो इवाल केजरीवाल नु कोर्टुलो हाजरुपरिचारु अधिकारुलु। जुडिशियल कस्टडी की इव्वालनी राउस एवेन्यू कोर्ट नु कोरारु। కోర్ట్ ఏప్రిల్ 15 వరకు జుడిషియల్ కస్టడీనికి అనుమతించింది। ఇక దీంతో రాబోయే 2 వారాల పాటు తిహార్ జైల్లో గడపనున్నారు అరవింద్ కేజ్రీవాల్। కోర్టుకు తరలించే ముందు కేజ్రీవాల్ తన భార్యను మంత్రులు ఆతిషి సౌరభ్ భరత్వాజ్లను కలిసేందుకు అనుమతినిచ్చింది। ఢిల్లీ లీకర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు। అప్పటి నుంచి ఆయన ఈడీ కస్టడీలోనే ఉన్నారు। ఇక తన అరెస్టును రాజకీయ కుట్రగా అభివర్ణించారు కేజ్రీవాల్। సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేజ్రీవాల్ అరెస్ట్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది। ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా ఇప్పటివరకు ముగ్గురు ఆప్ నేతలు అరెస్ట్ అయ్యారు। గతంలోనే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ను అరెస్ట్ చేశారు అధికారులు। ఈ కేసులో కవితకు ఈ నెల 9 వరకు జుడిషియల్ కస్టడీ విధించారు। దీనిపై అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ। హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను। మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలా నమ్మాలికి ప్రవడానికి బాగుంటుంది। చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని